హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఇంకా ఛానల్ లైక్ చేయండి వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నా డైలీ వేర్ బ్యాంగిల్స్ని చూపిమంటున్నారు అందుకని ఇవి చూపిస్తున్నాను వీటితో పాటు గోల్డ్ని నేను ఎందుకు ఒక సేవింగ్స్గా చూస్ చేసుకోమంటానో కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్ చేయండి మనం డైలీ వేర్ బ్యాంగిల్స్ని చేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా కొన్ని గ్రామ్స్ ఎక్కువైనా కూడా స్ట్రాంగ్గా చేయించుకోవటం అయితే మంచిది ఎందుకంటే మనం పిల్లల పని అలాగే వంట పని ఇంటి పని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా టక్కున ఎక్కడైనా గాజు తగిలి వంగిపోకుండా ఉంటే మనకు అది యూజ్ ఉంటుంది చాలా సంవత్సరాలు అలాగే చేతికి అయితే ఉంచుకోవచ్చు ఊరికే అయితే మనం మారుస్తూ ఉండం కాబట్టి ఒకవేళ అయితే ఎప్పుడైనా వేసుకునే గాజులు అయితే మనం మార్చుకుంటాం కానీ డైలీ వేరేనైతే ఊరికే మార్చలేం కదా అలాగే చేతికి వేసుకొని ఉంటాం కాబట్టి కొన్ని ఎక్కువ గ్రామ్స్ అయినా కూడా స్ట్రాంగ్ అయితే చేయించుకోండి లోపలైతే కొన్ని గాజులకి బోల్ గాజులు ఉంటాయి అంటే వేరే గాజు వేసి మనకి స్ట్రాంగ్గా ఉండడానికి ఇస్తారు అలాంటివైతే తీసుకోకండి అలాంటివి మనం డైలీ వేర్కి కాకుండా అప్పుడప్పుడు వేసుకునే పనికైతే తీసుకోవచ్చు కానీ వేర్కి అయితే అవి యూస్ అవ్వవు అలాగే కొంచెం డిజైన్ ఎక్కువగా ఉంటుంది మట్టి పట్టేలాగా కూడా ఉంటాయి కూసుగా ఉంటాయి మనం ఏదైనా శారీ అవి వేసుకున్నప్పుడు టక్కునైతే థ్రెడ్ పట్టేసుకుంటుంది అలాంటివి కాకుండా ఒకసారి అయితే చెక్ చేసుకొని గాజులను అయితే మీరు చేయించుకునే పనికైతే వాళ్ళకి చెప్పి చేయించుకోండి లేదు డైరెక్ట్గా కొనుక్కునే పనికైనా కూడా ఒకసారి మీరు వేసుకొని మొత్తం చూసుకొని అయితే కొనుక్కోండి ఈ డిజైన్ అయితే మీకు కనిపిస్తుంది అని అనుకుంటున్నాను నేనైతే ఫుల్గా చూపిస్తాను చూడండి లక్ష్మీ అమ్మవారు ఉంటారు అలాగే వచ్చేసి లీఫ్ డిజైన్ కూడా ఉంది చుట్టూ అయితే చిన్న చిన్న డాట్స్ కూడా ఒక డిజైన్ అయితే ఉంది ఇదైతే నేను సిక్స్ ఇయర్స్గా వాడుతున్నాను ఏం కాలేదండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి రోజూ వేసుకునే ఉంటాను మట్టి కూడా అయితే ఏం పట్టలేదు ఇవి వచ్చేసి రెండు గాజులు వచ్చేసి నాలుగు సవర్లు పడింది యాక్చువల్గా నా బడ్జెట్ కానైతే మూడు సవర్లు రెండు గాజులు నేను మూడు సవర్లకైతే చేయించమని చెప్పాను అయితే ఆ చేయించి ఆయన ఏం చెప్పారంటే మీరు డైలీ వేసుకుంటారు కాబట్టి కొంచెం గ్రామ్స్ ఎక్కువైనా కూడా స్ట్రాంగ్గా చేసిస్తాను అని చెప్పారు సరే అని చెప్పాను ఆయన చేయిచ్చేసారు నాలుగు సవర్లు పడింది నా బడ్జెట్ కంటే ఎక్కువ అయింది కానీ నేను ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ గ్యాప్ తీసుకొని మనీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అయితే ఆయనకి ఇచ్చి తీసుకున్నాము మనం ఎప్పుడు వెళ్ళి తీసుకున్నా కూడా మనం ఆర్డర్ ఇచ్చే డేట్లో ఏ గోల్డ్ రేట్ ఉంటుందో ఆ రేట్కే మనకిస్తారు ఎందుకంటే మనం అడ్వాన్స్ పేమెంట్ ఇస్తాము అలాగే స్లిప్ కూడా మన చేతికి ఇస్తారు కాబట్టి మనం ఒకవేళ లేట్గా డబ్ మనీ అయితే మనకు అడ్జస్ట్ కాకపోయినా త్రీ ఫోర్ మంత్స్ తర్వాత వెళ్ళి తీసుకున్నా కూడా మనకు అదే రేట్కి వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు తెలిసిన షాప్స్లో కానీ మనం చేయించుకున్నామంటే నేనైతే అలా టూ టు త్రీ మంత్స్ తర్వాత అయితే మనీ అడ్జస్ట్ చేసుకున్నాకైతే నేను వెళ్ళి ఈ గాజులు అయితే తీసుకున్నాను మనం ఎప్పుడూ వేసుకునే కొన్ని గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా అంటే గాజులు కానీ కమ్మలు కానీ అలాగే మెడలో వేసుకునే తాళి కానీ ఇలాంటి వాటికి మనం కొంచెం వెయిట్ ఎక్కువైనా కూడా స్ట్రాంగ్గా చేసుకోవటం అయితే మంచిది ఎందుకంటే ఊరికే మారుస్తూ ఉండలేం కదా వాటిని మ మళ్ళీ మళ్ళీ మనం గోల్డ్ మారుస్తున్నా ఎక్స్ట్రా వేస్టేజ్ అయితే మనం పే చేస్తూ ఉండాలి దానికి ఒకటేసారి మనం ఆ వేస్టేజ్ కానీ జిఎస్టీ కానీ ఏదైనా పే చేసేసి ఒకటేసారి ఆర్నమెంట్ని తీసుకోవటం అయితే మంచిది ఇప్పుడు నేనైతే ఎందుకు గోల్డ్ని ఒక సేవింగ్స్గా చూస్ చేసుకుంటానో మీకైతే చెప్తాను ఇదైతే నా నాలెడ్జ్ ప్రకారం నేను తెలుసుకున్న దాన్ని మీకు చెప్తానండి సేవింగ్స్ అయితే చాలా రకాలు ఉంటాయండి కొంతమంది ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది గోల్డ్ మీద కొంతమంది ఫ్యూచర్ కోసం ఎల్ఐసిలని ఇలాంటివి చాలా సేవింగ్స్ అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అక్కడక్కడ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇల్లు తీసుకున్నామంటే ఒక థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ చేతులు అయితే ఉండాలి డౌన్ పేమెంటు అంత పేమెంట్ అయితే ఒక్కసారి ఉండదు కాబట్టి నేనైతే ఇలా గోల్డ్ని అప్పుడప్పుడు అయితే సేవ్ చేస్తూ ఉంటాను అలాగే నేను ఈ గాజులు తీసుకునే టైంలో వచ్చేసి గోల్డ్ రేట్ నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఈ గా ఈ రెండు గాజులు నాకు వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ అయితే పడింది అది రెండు గాజులు కలిపి సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ పడింది రేట్ ఇదైతే వేస్టేజ్ జిఎస్టి అన్నీ కలిపి అయితే ఈ అమౌంట్ పడింది నాకు ఈ గాజులు ఇవ్వగానైతే నేను ఏంటి సన్నగా ఉన్నాయని అనుకున్నాను కానీ చేతికి వేసుకుంటే అయితే చాలా బాగున్నాయి గట్టిగా కూడా ఉన్నాయి ఈ గాజులు అయితే థర్టీ టూ గ్రామ్స్ కదా నాకు సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ రూపీస్కి అయితే వచ్చినాయి అదే ఈరోజు గోల్డ్ రేట్ కానీ చూసుకున్నామంటే ఫైవ్ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది నేనైతే ఈ గాజుల్ని ఈరోజు అమ్మాలి అని అనుకుంటే ఫైవ్ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఇంటూ థర్టీ టూ గ్రామ్స్ కానీ వేసానంటే రేట్ వచ్చేసి నాకు వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ సెవెన్ నాట్ ఫోర్ రూపీస్ అయితే వస్తుంది అంటే నాకు ఈ గాజులు నేను ఈరోజు అమ్మేస్తే నాకు ఇంత లాభం అయితే వస్తుంది సిక్స్ ఇయర్స్ బ్యాక్ గానైతే వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్కు కొన్న గాజుల రేట్ వచ్చేసి ఈ రోజు వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ సెవెన్ నాట్ ఫోర్ రూపీస్ అయితే దాని వాల్యూ ఉంది ఇక్కడ మనకైతే కొంత అమౌంట్ పెరిగింది కదా నేను ఆల్రెడీ కొన్న అమౌంట్ వన్ లాక్ సిక్స్ థౌజండ్ రూపీస్ కానీ తీసేసాము అంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ అమౌంట్ని ఈరోజు మనం వేసిన అప్రాక్సిమేట్ ఫిగర్లోంచి కానీ తీసేసామంటే మనకి ఎంత అమౌంట్ వస్తుందంటే చూద్దాం రండి ఎయిట్ వన్ లాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ సెవెన్ నాట్ ఫోర్ రూపీస్ నుంచి వన్ లాక్ సిక్స్ థౌజండ్ అయితే తీసేస్తే సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ నాట్ ఫోర్ రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చినట్టే కదా ఇదైతే నేను అప్రాక్సిమేట్గానే వేస్తున్నాను అమౌంట్ మళ్ళీ అయితే కొన్ని అయితే నేను తీసేస్తాను అప్పుడు ఎంత వస్తుందో మనం చూద్దాము ఇప్పటికైతే సెవెంటీ ఎయిట్ సెవెన్ నాట్ ఫోర్ రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చినట్టు ఈ గాజులను కానీ ఈరోజు నేను అమ్మేసినట్లుగానైతే నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా తాలి చైన్ ఇచ్చేసింది అప్పుడైతే నాకు ఫైవ్ ఇయర్స్ వాడాను అది అది ఇచ్చేసేటప్పుడు అయితే ఒక గ్రామ్ నాకు లెస్ చేశారు ఎందుకంటే అదే షాప్లో కానీ తీసుకొని ఉంటే ఆ వన్ గ్రామ్ అయితే లెస్ చేయరంట వేరే షాప్లో తీసుకున్నాను కాబట్టి ఒక గ్రామ్ అయితే లెస్ చేశారు ఆ లెక్కన నేను థర్టీ టూ మైనస్ వన్ ఒక గ్రామ్ తీసేస్తే థర్టీ వన్ గ్రామ్స్ వేసుకుందాం ఫైవ్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రేట్ ప్రకారం థర్టీ వన్ గ్రామ్స్ కానీ వేస్తే వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వచ్చింది అందులో నుంచి నేను కొన్న అమౌంట్ వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ కానీ తీసేస్తే రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి నాకు ఎంత ప్రాఫిట్ అంటే సెవెంటీ త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి సిక్స్ ఇయర్స్కి నాకు వచ్చిన ప్రాఫిట్ ఇది కానీ నేనైతే సిక్స్ ఇయర్స్కి కానీ క్యాల్కులేట్ చేశానంటే సెవెంటీ త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ ఇయర్స్కి డివైడ్ చేస్తే ఒక్క వన్ ఇయర్కి వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ వన్ సెవెంటీ రూపీస్ అయితే వచ్చినట్టు ప్రాఫిట్ పర్ ఇయర్ ఇయర్కి ట్వెల్వ్ థౌజండ్ వన్ సెవెంటీ అంటే ఒక్క నెలకొచ్చేసి వచ్చేసి నాకు థౌజండ్ రూపీస్ అయితే వచ్చినట్లు అవుతుంది కదా అప్పుడు నాకు వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్కి అయితే ఒక రూపాయి వడ్డీ అయితే వచ్చింది కదా అంటే సిక్స్ ఇయర్స్కి నాకు ఒక రూపాయి వడ్డీ వచ్చింది అలాగే వచ్చేసి ఈ గాజుల్ని నేను సిక్స్ ఇయర్స్ దాకా అయితే వాడుతూనే ఉన్నాను అలాగే ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే బ్యాంక్లో కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడైనా కూడా గోల్డ్ని మనం కొంతమంది అయితే స్టోన్స్ ఉండేవి ప్రిఫర్ చేస్తారు స్టోన్స్ లేనివి ప్రిఫర్ చేస్తారు మనం బ్యాంకులో కానీ పెట్టుకునే పనికైతే స్టోన్స్ లేని వాటికైతే ఎక్కువ అమౌంట్ వస్తుంది స్టోన్స్ ఉండే ఐటమ్స్కి కానీ అయితే మనకి ఆ స్టోన్ ఉంటుంది కదా కొంచెం వెయిట్ అయితే తీసేసి రిమైనింగ్ ఎంత గోల్డ్ ఉంటుందో ఆ గోల్డ్కి అయితే మనకి అమౌంట్ అయితే ఇస్తారు ఇప్పుడు నేను ఈ గాజుల్ని సిక్స్ ఇయర్స్ వాడాను అలాగే నాకైతే ఒక రూపాయి వడ్డీ కూడా వస్తుంది పోనీ ఒకవేళ నాకు థర్టీ వన్ గ్రామ్స్ రాలేదు అనుకోండి థర్టీ గ్రామ్స్ లేదంటే ట్వంటీ నైన్ గ్రామ్స్ వచ్చినా కూడా లాభమే కదా సిక్స్ ఇయర్స్ తర్వాత నాకు వచ్చిన అమౌంట్ లాభమే కదా ఇంకా నేను ఇప్పుడు అమ్మట్లేదు వీటిని ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత అమ్ముతాను గోల్డ్ ఎప్పుడైనా గోల్డే కదా అది ఎక్కడికి పోదు కదా అందుకని మనం గోల్డ్ని కూడా ఒక సేవింగ్స్గా అయితే ఒక చూస్ చేసుకోవటం మంచిది అలానే మొత్తం అమౌంట్ గోల్డ్లోనే పెట్టమని కాదు రకరకాల సేవింగ్స్ ఉన్నాయి అందులో ఏదో ఒక దాంట్లో అంటే అక్కడక్కడ కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవటం అయితే మంచిదని చెప్తున్నాను ఇదైతే ఒక్క రూపాయి వడ్డీయే కదా ఇంకా దీనికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చే అమౌంట్స్ కూడా ఉన్నాయి కదా సేవింగ్స్ చాలానే ఉన్నాయి కదా అని మీరు అడగచ్చు ఉన్నాయండి నేనేం చెప్తున్నానంటే ఇది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు లేదు మీకు ఇంకేదైనా ఐడియాస్ కానీ ఉన్నాయంటే ఎక్కువ పర్సంటేజ్ వడ్డీ వచ్చే ఉంటే అవి కూడా అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు కానీ గోల్డ్ని ఇష్టపడే వాళ్ళైతే కొంతమంది ఉంటారు కదా వాళ్ళు అయితే ఇలా కూడా సేవ్ అయితే చేసుకోవచ్చు మన ఛానల్లో అయితే కొన్ని వీడియోస్ ఉన్నాయి గోల్డ్ కాయిన్స్ ఎలా కొనాలి అలాగైతే అమౌంట్ని ఎలా మనం సేవ్ చేసుకొని గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి గోల్డ్ని ఎలా కొనుక్కోవాలి అని ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి ఇవాళకైతే ఇదే నా వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching my video stay tuned bye bye